సో నేను దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్ గా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా క్లిక్ చేసేసేయండి. అలాగే కంపల్సరీ మన ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే మాత్రం కంపల్సరీ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో బూస్టింగ్ గా ఉంటుందండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి జాబ్ ఆపర్చునిటీస్ మీకు తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తాము అండి. సో చూసిన వాళ్ళందరూ కంపల్సరీ లైక్ మాత్రం చేసేసేయండి. సో ఫ్రెండ్స్ ఇక వీడియో డీటెయిల్స్ కు వెళ్ళినట్టయితే మనకు ట్యూటర్ కామ్ వాళ్ళు అంటే ఇది ఒక ట్రస్టెడ్ ఆన్లైన్ వెబ్సైట్ అండి. ఆల్మోస్ట్ మనకు చాలా ఆన్లైన్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతు, ప్లానెట్ స్పార్క్ ఇలా చాలా ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ ఇది కూడా అలాగే అండి. సో ఇందులో మీకు వచ్చేసి మీ జాబ్ వచ్చేసి ట్యూటర్. సో ఆన్లైన్ టీచింగ్ జాబ్ అండి. ఆన్లైన్ అంటే మీరు ఎందులో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ దాని గురించి తీసుకొని మీరు ఇందులో టీచింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది అవర్లీ బేసిస్ ఉంటుంది అండి. అంటే మీకు ఏ టైంలో అయితే కంఫర్ట్ గా ఉంటుందో, మీరు డైలీ 1 అవర్ చేస్తారా, 2 అవర్స్ చేస్తారా, పార్ట్ టైమా, ఫుల్ టైమా, అలా మార్నింగ్ అవర్స్ లో ఫ్రీగా ఉంటారా, ఆఫ్టర్నూనా, ఈవినింగ్ అలా మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో ఆ టైంలో చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు మేము యాజ్ ఏ పార్ట్ టైమ్ గా చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు అండి. మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కిందనైతే మీకు కింద డిస్క్రిప్షన్ లో దీన్ని అఫీషియల్ లింక్ ఇస్తాను. అది ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మనకు ట్యూటర్ కాంపనేషన్ అని, ఇందులో మీరు ఒకసారి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని రీడ్ చేసేసేయండి. ఇక్కడైతే మనకు వీళ్ళకి చాలా సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు తెలియని సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పైథాన్ అంటే ప్రజెంట్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇలా ప్రోగ్రామింగ్ సంబంధించినవి కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇలా చాలా మంది కోర్సెస్ తీసుకుంటున్నారు. అకౌంట్స్, హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎంబీఏ క్యాండిడేట్స్ కానీ, అరబిక్, ఇలా డిఫరెంట్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఇక్కడ చూడవచ్చు లిస్ట్. అండ్ ఈ మనకి ట్యూటర్ కాంప్ ఇది ఒకసారి వెబ్సైట్ ఇది ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు పైన రైట్ సైడ్ లో చూస్తున్నట్టయితే బికమ్ ఏ ట్యూటర్ అని ఉంది. దాన్ని ఒకసారి ప్రెస్ చేసేసేయండి. అది చేసినట్టయితే మనకు ఇక్కడ కింద ఇలా కనిపిస్తుందండి, కరెంట్ ఓపెనింగ్స్ అనేసని. ఇక్కడ చూడండి మనకు ఇలా చూసినట్టయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ పైథాన్ లాంగ్వేజ్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు చూసినట్టయితే ప్రతి దానికి మనకు 1 to 15 ఇయర్స్ అని అడిగారండి. 1 to 15 ఇయర్స్ అంటే మేము ఇప్పుడు ఫ్రెషర్స్ కదా, అప్లై చేసుకోవచ్చా అంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఎవరు నార్మల్గా అయితే అందరూ ఎంతో కొంత టీచింగ్ చేస్తూ ఉంటారు ఇన్స్టిట్యూట్లో, కానీ మీకు అలా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు లేకపోయినా కూడా యాజ్ ఎ ఫ్రెషర్గా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మనం అందులోకి సెలెక్ట్ అయ్యాము అంటే తర్వాత ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మేము చెప్పగలుగుతాము అనేది అన్నట్టుగా ఉంటే మాత్రం ఈజీగా అప్లై చేసేసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి ఆపర్చునిటీ ఏంటి అంటే ఇది అవర్లీ బేసిస్ పేమెంట్ ఉంటుంది అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ అవర్ ఇట్లా 500 అని పే చేస్తారు. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే కనుక అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ మాకు పర్ అవర్ ఇంత అని కూడా మీరు అట్లా డిమాండ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు చాలా కరెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒకటి ఇప్పుడు తీసుకోండి, ఒకటి మ్యాథ్స్ ట్యూటర్ ఇట్లా ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే మీ నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, అండ్ మీ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అంటే మీకు ఏమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే మీరు ఎందులో చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీది గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, సో మీరు అది ఎప్పుడు కంప్లీట్ చేశారు అలాంటివి. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్టయితే ఎందులో జాబ్ చేస్తున్నారు రాసేసేయండి. లేకపోతే మీరు యాజ్ ఏ ఫ్రెషర్గా అయితే అట్లా మినిమం ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అట్లా ఉంటే అలా పెట్టేసేయండి. లేదంటే కొందరు చాలా మంది ఆన్లైన్ టీచింగ్ కూడా చేస్తూ ఉంటారు. మీకు ఆన్లైన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అలా ఆయన ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నాము అని, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా, ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా, ప్రజెంట్ మీ శాలరీ ఏంటి, కరెంట్ మీకు ఎంత శాలరీ ఉంది, నెక్స్ట్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు. అంటే ఇక్కడ అవర్లీ బేస్డ్ అండి. పర్ అవర్ మీరు ఇట్లా 500 అనుకుంటున్నారా, లేదు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఇంకా ఇట్లా మేము చెప్పగలుగుతాము, మేము ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది. బట్ బెటర్ ఏంటి అంటే 500 అని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. మీరు ఈజీగా కొంచెం
కొంచెం అలా స్టార్టింగ్ రేంజ్ కాబట్టి ఈజీగా మీరు అలా క్లిక్ అయిపోతారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది మీరు ఇందులో సెలెక్ట్ కావాలి అంటే ఫస్ట్ మనకు ఒకటి డెమో ఇవ్వాల్సి ఉంటుందండి. దీనికోసం మీకు స్కైప్ అకౌంట్లో స్కైప్ క్రియేట్ చేసుకోవాలి. ఇది అందులోనే మీకు డెమో కూడా జరుగుతుంది. సో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పొజిషన్ కింద అప్లై అని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఉంటాయి. అన్ని ఫిల్ చేసేసి మీరు అప్లై చేసేసేయండి. మీ మెయిల్కి అయితే మీరు అప్లై చేసుకున్నట్టు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మీరు డెమోకి అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రము మీరు ఏదైతే టాపిక్ ఒకటి తీసుకొని మంచిగా ఫ్లూయెంట్గా అంత పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇద్దరు పీపీటీస్ అట్లా ప్రిపేర్ చేసుకొని మీరు రెడీగా ఉండాల్సి ఉంటుందండి. సో గాయస్ ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ అండి. మన హౌస్ వైఫ్స్ కానీ లేదంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకు ఇన్కమ్ తక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళు మాకు ఐదర్ పార్ట్ టైం అయితే పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఫుల్ టైము, మేము ఇట్లా అవర్లీ బేసిస్ చేసుకోగలుగుతాము, మాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మేము చేస్తాము అని ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కంపల్సరీ చూశాక అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.